Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్పై పోరాటంలో చంద్రబాబు చేతులెత్తేసినట్లేనా? వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు అంతా కలిసి పోరాడిదాం రండి. ఇది చంద్రబాబు నాయుడు తాజాగా ఇచ్చిన పిలుపు. మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీద పోరాడడానికి తనకు శక్తి లేదని అంగీకరించినట్లయింది. అందుకనే తనకు మద్దతుగా మిగిలిన రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలంతా కలిసి రావాలన్నారు. జగన్ వ్యతిరేక పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. కాబట్టి వచ్చే పార్టీలు కానీ జనాలు కానీ టీడీపీ నేతృత్వంలోనే పనిచేయాలన్నది అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుండి జగన్కు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో చంద్రబాబు అండ్కో పూర్తిగా ఫెయిల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యక్ష పోరాటం కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో కానీ వైసీపీ ముందు టీడీపీ ఏ దశలో కూడా నిలవలేకపోతోంది. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపును తమ్ముళ్లలోనే చాలామంది పట్టించుకోవడం లేదు. అందుకనే టీడీపీ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లోనే పీఆర్సీ వివాదం మొదలై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళనలు మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వానికి ఏదో అయిపోతుందని చంద్రబాబు ప్లస్ సెల్లో మీడియా ఏవేవో ఊహించుకున్నాయి. చివరకు ప్రభుత్వంతో ఉద్యోగుల నేతల చర్చలు సక్సెస్ అయి సమ్మె విరమించుకున్నారు. దాంతో చంద్రబాబు ఎల్లో మీడియా బాగా నిరాశ చెందినట్లుంది. ఆ విషయంలో ఎల్లో మీడియా రాతల్లోనూ, చంద్రబాబు మీడియా సమావేశంలో స్పష్టంగా అర్థమైపోయింది. ఉద్యోగుల సమ్మె ఆగిపోయింది, ఉపాధ్యాయుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, సంక్షేమ పథకాలు ఆగకుండా జరిగిపోతూనే ఉన్నాయి, ఈ దశలో వచ్చే ఎన్నికలలో గెలవడం ఎలాగా అనే సమస్య చంద్రబాబును బాగా పట్టిపీడిస్తున్నట్లుంది. ఇదే సమయంలో చంద్రబాబును నమ్మని జనాలు, చేతికి అందిరాని లోకేష్, దాంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అందుకనే జగన్కు వ్యతిరేకంగా చేయాలని అనుకుంటున్న పోరాటానికి మిగిలిన రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని బతిమలాడుకుంటున్నారు. చంద్రబాబు మాట్లాడిన తీరు చూస్తే జగన్పై పోరాటం చేయలేక చేతులెత్తేసినట్లే ఉంది.